Tirupati Ruia Hospitalilo, Junior Doctor Lu, Darna Kudigar, Prabhutvam Tama Demand Lanu, Ventane Parishkarinchalani, Junior Doctor Lu, Demand Chestunnaru. Pending Samasyalato Patu, Covid Center Lalo, Panichesi Chanipoyina, Doctor Lakutumbalaku, Excretia Ivvalani, Demand Chestunnaru. Ante Kakunda, Wardala Daggara, Security Erpatu Cheyalani, Demand Chestunnaru. Deenipai Marinta Samacharam, Ma Special Correspondent, Prakash Andistaru. Dana Chesunaru, Prastamano, Royas Patria, or Lono, Katusnate, Pradanga demands anti Irozu, Covid Paristala, Nepadiolo, will Pradana demands anti Adevedanga, Covid Evanga, Virusakristanarani, Vishampana, Matadaniki, Jodalunar, Joda Niklunar, Watamatada, Japan Pradanga made demands anti, and a Irozu, Proputun Toga Churchel Zerutunaru, Indrozulinchi, Church of the Zargo, Konsagrun. Demands main ka mood. Main ka first point is excretia and incidents. Corona to chanipoyina kontamandi doctors unnaru. Vala death ni respect chestu, vala danni acknowledge chesi government kontamandi excretia ivvalani korchunnam. Government nunchi central government istaru ani antunnaru, but that was not promising. And our second demand is incentives. Mammalni ee COVID duties lo pandemic lo moral ga encourage cheyadaniki incentives and moreover it's not new. Remaining states like Karnataka, Orissa, Tamil Nadu istunnaru. So mem work chesam kabatti adugutunnam. Mem adugutunnam kabatti ani ivvamani adagatledu. And our third demand is security. Konni situations jarugutunnayi, patients out of emotion, konni physical ga harassment cheyadam, kottadalu jarugutunnayi. Mammalni protect cheyandi. అలాంటి సిచ్యువేషన్స్ ఒక డాక్టర్ని రిప్లేస్ చేయడం అనేది చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్. మేబీ యు ఆర్ రిప్లేసింగ్ బెడ్స్ ఆక్సిజన్ షార్టేజ్ ఉన్నప్పుడు రిప్లేస్ చేస్తారేమో, కానీ ఒక డాక్టర్ ఏదైనా జరిగినప్పుడు అవైలబిలిటీ లేకపోతే రిప్లేస్ చేయడానికి ఇట్ టేక్స్ సో మెనీ ఇయర్స్ ఒక డాక్టర్ని తయారు చేయడానికి. కాబట్టి ప్రొటెక్ట్ చేసే డాక్టర్ని మీరు కూడా సేవ్ చేయండి అని అడుగుతున్నాం. దీస్ ఆర్ అవర్ మెయిన్ డిమాండ్స్. మీరు చెప్పండి, ప్రధానంగా చూసినట్టయితే మీ ప్రధాన డిమాండ్స్లో ఆయన చెప్పినట్టు ఇన్సెంటివ్ అయితేనేమి, మీరు కోవిడ్ సెంటర్లో పనిచేస్తున్నారు, ప్రభుత్వం ఏ విధంగా చర్య తీసుకోవాలనుకుంటారు? ఏ విధంగా అంటే ఫస్ట్ ఇన్సెంటివ్స్ ప్రతి ఇస్తున్నారు, మా స్టేట్లో ఒక్కటే ఇవ్వట్లేదు. సో అది సీఎం గారు కొంచెం చూసి తొందరగా దీనికి రెస్పాన్స్ అయ్యి ఇన్సెంటివ్స్ కానీ ఇంకా ఇన్సూరెన్సెస్ అవన్నీ ఇవ్వాలని అనుకుంటున్నాము. తొందరగా రెస్పాన్స్ వస్తే బాగుంటుంది. ఈ రోజు జరిగే సమావేశంలో ప్రభుత్వంతో చర్చలు ఏదైతే విఫలమైతే మీరు మున్ముందు ఎలాంటి చర్య చేపడుతున్నారు, సమయం ఏమైనా చేసే పరిస్థితులు ఉన్నాయి? ప్లాన్ ఆఫ్ యాక్షన్ లో భాగంగా మీటింగ్ సక్సెస్ కాకపోతే ఫస్ట్ గా నాన్ కోవిడ్ సేవలు ఆపాలని, తర్వాత నాన్ కోవిడ్ ఓపీ, తర్వాత నాన్ కోవిడ్ ఎమర్జెన్సీస్, తర్వాత కోవిడ్ ఓపీ, తర్వాత కోవిడ్ ఎమర్జెన్సీస్, ఇలాగా వన్ బై వన్ సమ్మెను ఇది చేయాలని అనుకుంటున్నాం. అయితే ప్రభుత్వం ఈ రోజు చర్చలు జరుపుతుంది, ఆ చర్చల్లో ఏదైనా విఫలమైతే మున్ముందు సమ్మెను ఉధృతం చేస్తాం, నాన్ కోవిడ్ ఏదైతే ఉందో పూర్తిగా బహిష్కరించే పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా అత్యవసర విభాగాలు మాత్రం పనిచేస్తాయని కూడా చెబుతున్నారు. ఏది ఏమైనప్పుడు కూడా ఈ రోజు ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు ప్రధానంగా చూసినట్టయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే ప్రధానంగా వీరి డిమాండ్స్ను అంగీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు అంటున్నారు. కెమెరామెన్ శేఖర్తో రోయాస్పత్రి నుంచి ప్రకాష్.